అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ పింగిలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అదేవిధంగా 35 సంవత్సరాలు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశాయని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం. కులం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు చేయం అని చెప్పిన మా జగనన్న ప్రభుత్వం ఈరోజు అదే కుప్పం నియోజకవర్గానికి మున్సిపాలిటీ అయితేనేమి, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది మా జగనన్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి హయంలో కేవలం 3,957 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే ఈరోజు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక సుమారు 14,500 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయంలో కేవలం 30,123 పెన్షన్లు మంజూరు చేస్తే ఈరోజు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక సుమారు 41,000 పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా కుప్పం నియోజకవర్గంలో 81 గ్రామ సచివాలయాలు, అదేవిధంగా 77 రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన ఘనత మా జగనన్న ప్రభుత్వం అనేది. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఈరోజు సుమారు 1,500 కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూర్చింది కూడా మా జగనన్న ప్రభుత్వమే. 26 ఫిబ్రవరి కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల ఆంక్ష అయిన హంద్రీనివా జలాలు కూడా ఈరోజు కుప్పం నియోజకవర్గానికి అందించబోతున్నారు మా జగనన్న. ఇవన్నీ చూశాక నాకు పెద్ద ఆయన వైఎస్ఆర్ గారు చెప్పిన ఒక సామెత గుర్తొస్తూ ఉంది. అమ్మకి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తా అన్న విధంగా సొంత నియోజకవర్గానికి ఏం చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మిగతా నియోజకవర్గాలకు ఏం చేస్తాడో అనే సందేహం నాకు కలుగుతూ ఉంది.